అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎస్, ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ మంత్రి అంటే అటవిని రక్షించేవాడు కాదు, అటవిని దోచుకునేవాడు. ఇందుకే నిదర్శనం చెప్పాలి అంటే ఈ సామెతకు తగ్గట్టుగా కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అటవీ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి ఏ విధంగా అటవీ భూములను తన సొంతం చేసుకున్నాడు అనేటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ని మీకు ఇవ్వడానికి నేను ప్రస్తుతం పొంగునూరు నియోజకవర్గం అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ మాజీ అటవీ శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో నేనున్నాను. ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి ప్రాంతము ఒక్కసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు. చుట్టూ ఎటు చూసినా దాదాపు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతమే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్టీవీ కెమెరామెన్ మణి చూపిస్తున్నటువంటి విజువల్స్ ఏ విధంగా కనిపిస్తుంది. మొత్తం అటవీ ప్రాంతం కొండలు, గుట్టలు, అదేవిధంగా నీటి నిల్వ ఉండేటువంటి గుంతలు, చెక్ డ్యామ్లే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ భూమి అంతా కూడా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరుల పేరుపైకి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వెబ్లో కూడా మారిపోయాయంటే నమ్మశక్యం కావట్లేదు కదూ. కానీ ఇది నమ్మాల్సినటువంటి చేదు నిజంగానే చెప్పాలి. ఎందుకంటే 1907 సంవత్సరంలో అప్పటి పొంగునూరు జమీందారుగా ఉండేటువంటి మహదేవరాయలు పేరిటపైన 942 ఎకరాల 49 సెంట్ల భూమి అయితే మాత్రం అప్పట్లో జమీందారీ వ్యవస్థ కాబట్టి ఆయన పేరుపైన ఉండేది. అయితే అది సాగు కిందకి రాకపోగా పూర్తిగా ఆయన ఆధీనంలో ఉందని మాత్రమే ఉండేది. అయితే ఆ భూమిని తదనంతరం కూడా 1948లో ల్యాండ్ యాక్టింగ్ అంటే ఎస్టేట్ యాక్ట్స్ ప్రకారం కూడా ఈ ఎస్టేట్ని ఇంతమంది అంటే దాదాపు 900 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమిని ఒకరి పేరుపైన ఉండడం చట్టరీత్యా అందుకు ఒప్పుకోదు ఎస్టేట్ చట్టం అని చెప్పి కూడా దాన్ని రద్దు చేశారు. అయితే 1972 సంవత్సరంలో తిరిగి అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు లేదా అప్పటి పరిపాలనకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి ఈ మహదేవరాయలకు సంబంధించినటువంటి తనయుడు శంకర్ రాయలు వెళ్ళి ఫిర్యాదు చేసుకోవడం తమ భూమిని తమకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసెర్చ్ ఇండస్ట్రీ డ్రివెన్ స్కిల్లింగ్ 100% ప్లేస్మెంట్స్ KL డీమ్డ్ టు బి యూనివర్సిటీ నివసం చేయాలని కోరడంతో అప్పటికి రఫ్ పట్టాని శంకర్ రాయల పేరుపైకి అప్పుడు ఉండేటువంటి ఎస్టేట్కి సంబంధించినటువంటి అధికారులు ఇవ్వడం జరిగింది. అయితే తిరిగి 1978వ సంవత్సరంలో ఆ పట్టాలను అంతా కూడా రఫ్ పట్టాలని రద్దు చేస్తూ ఈ అటవీ ప్రాంతం అని పూర్తిగా తేల్చివేయడం జరిగింది. అయితే 1978వ సంవత్సరం నుంచి అటవీ ప్రాంతంగానే అనాధీనంగా ప్రభుత్వ భూమిగా కొనసాగుతున్నటువంటి ఈ 982 ఎకరాల 49 సెంట్ల భూమిని ఇవాళ పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరుల పేరుతో రెవెన్యూ రికార్డులో మారిపోవడమే కాకుండా 22వ సర్వే నంబర్లో ఉండేటువంటి సబ్ సెక్షన్ల కింద పలువురు వైసీపీ నేతల పేర్లపైకి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయాయంటే నమ్మశక్యం కానటువంటి చేదు నిజం. అయితే నిజంగానే ఇది వాస్తవం. ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ట్రంచు దాదాపు 10 అడుగుల నుంచి 12 అడుగుల లోతు ఉండేటువంటి ఈ ట్రంచు చూస్తే ఎవరైనా నీటి కోసం, నీటి ప్రవాహం కోసం తవ్వినటువంటి కాలువగా చెబుతారు. అయితే అదైతే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు కనిపిస్తున్నటువంటి అటవి, ఇటువైపు కనిపిస్తున్నది అడవి. అయితే ఇటువైపు కనిపిస్తున్నటువంటి అడవి ఇది మాత్రమే అడవి, ఇదంతా కూడా తమ భూమి అని చెప్పుకోవడం కోసం పెద్దిరెడ్డి దగ్గరుండి మరి వాళ్ళ అనుచరుల చేత తవ్వించినటువంటి ట్రంచే ఇది. 12 అడుగుల ఈ ట్రంచు దాదాపు 4 కిలోమీటర్ల మేర ఏదైతే తమ ఆధీనంలో ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ అటవీ ప్రాంతం అంటే 982 ఎకరాలకు పూర్తిగా కూడా చుట్టూ వైపులా కూడా ఈ ట్రంచ్ని తవ్వేశారు. అంటే ఈ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి వన్యమృగాలు, ఏనుగులు కావచ్చు లేదా చిన్నపాటి జంతువులు, జింకలు ఏవి కూడా తమ భూమిలోకి రాకూడదు. అంటే అటవీ శాఖ మంత్రి అంటే కేవలం అటవీలో ఉండేటువంటి జంతువులను రక్షించడం కాదు, తన భూమిలోకి జంతువులు రానియకుండా రక్షించడం కోసం ట్రంచ్ను తవ్వించినటువంటి మాజీ అటవీ శాఖ మంత్రి యొక్క గ్రేట్నెస్ని ఇక్కడ కలరా చూసేటువంటి పరిస్థితి. అంటే ఇటువైపు ఉండేటువంటి అటవీలోకి, అటువైపు ఉండే అటవీలోకి నిత్యం సంచరించేటువంటి ఏనుగులు, ఇతరత్ర జంతువుల్ని తమ భూమిగా మార్చుకున్న తర్వాత జంతువులకు సైతం నిషేధితమైనటువంటి బోర్డులు పెడితే వాటికి చదువుకోవడానికి వీలు కాదు కాబట్టి ట్రంచ్ లేస్తే ఇది ఇందులో పడి కొట్టుకు చేస్తాయి కాబట్టి ఇలాంటి ఏర్పాట్లు అయితే మాత్రం మాజీ మంత్రి చేశారని మనం చెప్పుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 2022 వరకు ఈ 987 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి భూమిని అప్పటి జాయింట్ కలెక్టర్ చిత్తూరుగా ఉన్నటువంటి వెంకటేష్, ప్రస్తుతం తిరుపతి కలెక్టర్గా కొనసాగుతున్నటువంటి ఆయన దగ్గరుండి మరీ పెద్దిరెడ్డి అనుచరులకి ఈ భూమిని కట్టబెట్టాడంటే నమ్మశక్యం కానటువంటి చేదు నిజం. అయినప్పటికీ కూడా వివిధ సెక్షన్ల కింద వాటిని అటవీ భూమి కాదు అని చెప్పి తేల్చి చెప్పినప్పటికీ ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఏ విధమైనటువంటి అటవీ ప్రాంతమో, ఇక్కడ పంట పొలాలు పండిస్తున్నారు అని చెప్తున్నటువంటి అదే రికార్డులో ఏ విధమైనటువంటి పంట పొలాలు పండడం లేదు. కేవలం అటవీ ప్రాంతం, అదేవిధంగా చెట్లు, భారీ ఎత్తున కొండలే మాత్రమే దర్శనమిస్తున్నాయి.
దీనికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం తిరుపతి కలెక్టర్గా కొనసాగుతున్నటువంటి వెంకటేష్ కావచ్చు లేదా కూటమి ప్రభుత్వం కావచ్చు ఏ విధమైనటువంటి సమాధానం చెబుతుంది. ఇప్పటికే 4 రోజుల క్రితం ఏదైతే చంద్రబాబు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొని వస్తాను, ఇప్పటికే గుజరాత్లో అమల్లో ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం యజమానులకు సొంతమైనటువంటి భూములను కబ్జాలదారులకు వశమైతే తమ భూమి అని కనుక యజమాని నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా వాటిని తమ సొంతం చేసేంతవరకు కూడా ఈ టైటిలింగ్ యాక్ట్ని గుజరాత్ నుంచి కూడా ఆ యాక్ట్ని ఇక్కడికి తీసుకొని వచ్చి యజమానులకు న్యాయం చేకూరేటువంటి పరిస్థితిని చేస్తామన్నారు. అయితే ఇవాళ ప్రభుత్వ భూమే అన్యాక్రాంతమై కబ్జాలకు గురైనటువంటి నేపథ్యంలోనే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూమిని, అటవీ భూమిని తిరిగి ప్రభుత్వ వశం చేయడానికి చంద్రబాబు నడుం బిగిస్తారా? ఆ దిశగా కలెక్టర్లకు కావచ్చు లేదా జిల్లా స్థాయి అధికారులకు కావచ్చు ఆదేశిస్తారా? ఈ 987 ఎకరాల భూమిని ప్రభుత్వం సొంతం చేసి తీరుతారా లేదా అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఏ విధంగా దీనిపైన రియాక్ట్ అవుతారు? ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి చిట్టా విప్పుతా, అన్నీ బయట పెడతా, బండారాన్ని తేల్చి కట్టకెక్కిస్తా అంటున్నటువంటి నేపథ్యంలోనే పెద్దిరెడ్డికి ఎలాంటి శిక్ష విధించబోతున్నారు, అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులపైన ఏ విధంగా పవన్ కళ్యాణ్ స్పందించబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ పొంగనూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.